హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి నమస్తే అర్చన మేడం మేడం వాస్తు విషయంలో తీసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్ కూడా మంచిదే పర్వాలేదు అని అంటూ ఉంటారు కదా మరి వెస్ట్ ఫేస్ కి సంబంధించి అసలు వాస్తు రీత్యా మనం ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇల్లుని అంటారు ఏ విధంగా థింగ్స్ని అరేంజ్ చేసుకోవాలి అంటారు అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొలా మనం సింహద్వారం పెట్టుకున్నప్పుడు ఈశాన్యం వైపు పోయని ఆ ఆగ్నేయం వైపు పోయని మనం అనుకుంటూ ఉంటాం మరి ఈ సైడ్కి వచ్చేసరికి మరి ఈ ఫేసింగ్లో ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి అంటారు ఉషా గారు నార్మల్గా వెస్ట్ ఫేసింగ్ అనగానే ఇక్కడ ఆధిపత్యం ఎవరు అంటే దేవుడు ఆధిపత్యం వహిస్తాడనమాట అంటే వానదేవుడు అంటాం కదా సో మనం అది చూసుకోవాలన్నమాట మామూలుగా అందరూ ఏమనుకుంటారు అంటే మామూలుగా ఐడియల్ ఏంటి అంటే నార్త్ ఇప్పుడు నార్త్ ఫేసింగ్ అలా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు కానీ అంటే యూజువల్గా మనము వెస్ట్ ఫేసింగ్ కూడా మంచిదే ఎక్కువ మంది అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంట్లోకి వెళ్ళాలి అంటే నార్త్ ఈస్ట్ రెండు మాత్రమే చూసుకుంటారు బట్ వెస్ట్ కూడా చాలా మంచిదే ఎందుకంటే మనం ఇల్లు అంటే సింహద్వారం నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు మన ఫేసింగ్ ఎలా ఉంటుంది ఈస్ట్ సైడే కదా ఉంటుంది సో మనం అది కూడా మంచిదే కాకపోతే చిన్నవి మాత్రం మనం ఫాలో అవ్వాలన్నమాట ఒకవేళ అంటే వాస్తు ప్రకారంగా మనము వెస్ట్ ఫేసింగ్లో ఎలా ఉండాలి అంటే మొత్తం సింహద్వారం ఎక్కడ ఉండాలి అనేది కూడా మనం చూసుకోవాలి ఓకే యూజువల్గా అయితే వాయుమ్య సైడ్ అంటే పడమర వాయువ్యం సైడ్ మెయిన్ డోర్ పెట్టుకోవాలి అంటే అక్కడ అధిష్టాన దేవత అదృష్ట దేవత కొలువై ఉంటుంది అని చెప్తారు కాబట్టి మనం పడమర వాయువ్యం సైడ్ మాత్రమే మెయిన్ డోర్ని అరేంజ్ చేసుకోవాలి అంటే కొంతమంది తెలియకుండా అక్కడ స్టెప్స్ అలాంటివి పెడుతూ ఉంటారు గారు అసలు ఎట్టి పరిస్థితిలో మనకు మెట్లు అంటే స్టెప్స్ మాత్రం ఉండొద్దు అది చూసుకోవాలి ఎందుకంటే ఇంట్లో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట హెల్త్ పైన కానీ అంటే వాళ్ళ ఒకవేళ డబ్బు సంపాదించినా కూడా అంటే డబ్బు నిలవకపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి అంటే మనం ఇవన్నీ గ్రహించమన్నమాట ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కానీ అయ్యో ఏదైనా దోషం ఉందా వాస్తు ప్రకారం బాగాలేదా అని ఆలోచిస్తూ ఉంటాం కదా సో అది చూసుకోవాలి స్టెప్స్ ఎప్పుడు కూడా మనకు నైరుతి సైడ్ ఉండాలి సో మామూలుగా అయితే పడమర నైరుతి సైడ్ మనం స్టెప్స్ పెట్టుకోవాలి అండ్ పడమర సైడ్ సైడేమో మనం మెయిన్ డోర్ అనేది పెట్టుకోవాలి అయితేనే బాగుంటుంది లేదంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా అంటే ఈవెన్ మనము సరౌండింగ్స్ గారు మన కంపౌండ్ వాల్ అలా నిర్మించుకుంటాం కదా ఎలా అంటే ఆ కంపౌండ్ వాల్ ఎప్పుడైతే మనము ఈ ఎక్కువ మట్టుకైతే ఈస్ట్ అండ్ నార్త్ స్పేస్ ఎక్కువ వదలాలి అని చెప్తూ ఉంటాం అంటే ఎప్పుడు కూడా వెస్ట్ కొంచెం తక్కువనే ఉండాలి ఈస్ట్తో కంపేర్ చేస్తే గనక ఎప్పుడు స్థలం అన్నమాట ఇంటి ముందు స్థలం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మనం ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసినట్టయితే వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఇంట్లో అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు కార్ పార్కింగ్ కోసం అని స్పేస్ వదిలేస్తూ ఉంటాం కదా అంటే అప్పుడు చూసుకోము ఈస్ట్ సైడ్ ఏమో తక్కువ ఉంటుంది అండ్ ఏదైతే మన మెయిన్ డోర్ వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి అక్కడ స్పేస్ ఎక్కువ వదిలేస్తారు కార్ పార్కింగ్ కోసం అని సో అది కూడా మనం గమనించాలన్నమాట అసలు ఈస్ట్ సైడ్ మరి ఎక్కువ స్థలం ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి ఒకవేళ వెస్ట్ సైడ్ మనం ఎక్కువ పెట్టుకున్నా కూడా ఈస్ట్ సైడ్ ఈ వెస్ట్ కన్నా ఎక్కువ ఉండాలి అది మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా వెస్ట్ సైడ్ తక్కువనే ఉండాలన్నమాట స్థలం అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం వాటర్ పోసామనుకోండి అది డౌన్కి వెళ్ళే విధంగా అరేంజ్ చేసుకోవాలి ఎప్పుడు వెస్ట్ సైడ్ పైనకు ఉండాలి కొద్దిగా సో ఏదైతే వెస్ట్ సైడ్ మనం వాటర్ పోస్తే ఈస్ట్ సైడ్ వెళ్ళే విధంగా ఉండాలి సో వెస్ట్ ఎప్పుడు కూడా పైకి ఉండాలి ఈస్ట్ ఎప్పుడు కొంచెం కిందికి ఉండాలి డౌన్లో ఉండాలన్నమాట అది కూడా మనం మెయిన్గా చూసుకోవాలి అండ్ చాలా వరకు అంటే చూసుకోకుండానే బావులు అలాంటివి సంపులు అనేది కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా సో అది అసలు వెస్ట్లో ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు అంటే మనకు వాటర్ ఎలిమెంట్ ఏంటి ఈస్ట్ ఈస్ట్ సైడ్ కాబట్టి అక్కడ మనం ఈ వెల్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు కానీ వెస్ట్ సైడ్లో అస్సలు ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే మన ఇంట్లో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ కానీ ఓనర్ వైఫ్కి కానీ అంటే యజమానులు వాళ్ళకి డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ జరగొచ్చు అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఉషా గారు వెస్ట్ సంతానం మగ సంతానం పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తూ ఉంటారు వెస్ట్ సైడ్ అది చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ వాస్తు ప్రకారం వెస్ట్ సైడ్ బాగా లేకపోతే ఇప్పుడు మగ సంతానం ఉంది కదా అంటే వాళ్ళు అడిక్షన్స్కి వాళ్ళు లోన్ అవుతూ ఉంటారనమాట అంటే ప్రాపర్గా చదువుకోకపోవడము మనం యూజువల్గా అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అసలు మా బాబు సరిగా చదవట్లేదు అడిక్షన్స్ ఫ్రెండ్స్తో తిరగడము అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట ఒకవేళ డబ్బులు సంపాదించినా కూడా నిలవకపోవడం అలా కూడా జరుగుతూ ఉంటుంది అండ్ వెస్ట్ విషయానికి వస్తే నిజంగా ఒకవేళ బాగాలేకపోతే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో హెడ్ అనమాట హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటాం కదా మగవాళ్ళు తక్కువ సంపాదించడం కానీ ఆడవాళ్ళు ఎక్కువ సంపాదించడం కానీ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంటే డామినేషన్ వైఫ్దే ఎక్కువ ఉంటుంది అనమాట వాస్తు ప్రకారం బాగాలేకపోతే యూజువల్గా ఇప్పుడైతే చూస్తున్నామా ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది కదా అంటే ఒక మనం లగ్జురియస్ లైఫ్ లీడ్ చేయాలి అన్న ఇద్దరు సంపాదించాలి డెఫినెట్గా ఆడవాళ్ళు కూడా బాగా సంపాదిస్తున్నారు బట్ అంటే మనం చూసుకోవాలి ఆధిపత్యం ఎవరిది డామినేషన్ ఉంది ఒకవేళ అలా ఉంటే ఓకే ఒక రథానికి చక్రాలు రెండు ఉండాలి రెండు ప్రాపర్గా పనిచేస్తేనే కదా ఇల్లు హ్యాపీగా ఉంటుంది సో ఆ విధంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి ఇద్దరు ఈక్వల్గా సంపాదించాలి ఒకవేళ ఎక్కువ సంపాదించినా ఓకే బట్ వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బాగుండాలి ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యనే అండర్స్టాండింగ్ లేకుండా అంటే ఈగో క్లాషెస్ కూడా వస్తూ ఉంటాయి కదా నేను ఎంత సంపాదిస్తున్నా అని చెప్పేసి చాలా వరకు అలా అంటే ఇది ప్రౌడ్నెస్ అలా ఉంటది లేడీస్కి కూడా ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు బట్ మనం చూసుకోవాలి అంటే ఇంట్లో ఎలా ఉంది అసలు పిల్లలు బాగా చదువుతున్నారా లేదా ఏదైనా అడిక్షన్స్కి లోన్ అవుతున్నారా అనేది మనం గమనించాలి అదే విధంగా లేడీస్ ఇంట్లో లేడీస్ కూడా హ్యాపీగా ఉండాలి కదా అది కూడా చూసుకోవాలి సో ఎక్కువ మటుకి మనం వాస్తు దోషం ఒకవేళ వెస్ట్ సైడ్ ఉన్నట్టయితే ఆడవాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉండడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఉషా గారు సో ఇది కూడా మనం ఫోకస్ చేయాలి సో ఎప్పుడు కూడా వెస్ట్లో ఇది మెయిన్ థింగ్ మనం త్రీ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి ఎప్పుడు కూడా స్థలం అనేది తక్కువ ఉండాలి ఈస్ట్తో కంపేర్ చేస్తే వెస్ట్లో తక్కువ ఉండాలి స్థలం ఒకటి అండ్ ఇంకో విషయం అంటే అంటే మనం వాటర్ పోస్తే అంటే వెస్ట్లో పోస్తే కనుక అది డౌన్లోకి వెళ్ళే విధంగా వెస్ట్లో పైనకు ఉండాలి ఈస్ట్లో కిందకు ఉండాలి అదొకటి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా సంపులు కానీ బావిలు ఈ వెల్స్ వెల్స్ అంటాం కదా ఎప్పుడు కూడా వెస్ట్లో మనం పెట్టొద్దు ఈ త్రూ ఈ రూల్స్ మాత్రం డెఫినెట్గా మనం ఫాలో అవ్వాలి అయితేనే నిజంగా ఆ కుటుంబంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు మేడం అంటే మీరు ఇందాక మెట్లు అన్నారు కాబట్టి చాలామంది ఏంటంటే ఇంట్లో ఎట్టు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్నా వెంటనే కూర్చోవడానికో లేకపోతే బట్టలు ఏదన్నా స్టోర్ చేసుకోవడానికో లేకపోతే అలా ఒక అరుగులాగను కూర్చునే విధంగా ఒక మెట్టు మెట్టులాగను అరేంజ్ చేస్తూ ఉంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు స్థలం ఉంది కదా బాగుంటుంది అన్న ఇదితో అంటే అది కూడా బరువు కిందికే వస్తుంది కాబట్టి సో అది కరెక్ట్ అంటారా అసలు అంటే మనము పెట్టుకోవచ్చు బట్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు ఉషా గారు అసలు యూజువల్గా చెప్పాలంటే మనము గ్రామాల్లో అట్లా చూస్తూ ఉంటాం స్టెప్స్ పెట్టేస్తూ ఉంటారు కదా అసలు అయితే పెట్టొద్దు స్టెప్స్ ఎందుకంటే మనము సింహద్వారం ఎక్కడైతే స్టెప్స్ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నివాసం అయి ఉంటుంది అని చెప్పుకుంటాం కదా సో ఎప్పుడు కూడా ఈవెన్ ఆ సింహద్వారం పెట్టేటప్పుడు కూడా మనం ఒక ఫంక్షన్ లాంటిది పెట్టుకుంటాం అంటే గడప వేస్తున్నాం అని చెప్పేసి ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవిని అంటే మనం స్థిరంగా అక్కడ పెట్టేటట్టుగా మనము సిద్ధం చేసుకుంటాం అన్ని కాబట్టి స్టెప్స్ అసలు ప్రిఫరేబుల్ కాదు పెట్టొద్దు కూడా సో సింహద్వారం ఎప్పుడు కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి మేడం నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా ఇఫ్ ఇన్ కేస్ మనకి నెగిటివ్ ఎనర్జీని అనిపించినా సో దానికి ఏదైనా టెక్నిక్ కానీ చిట్కా కానీ ఉంది అంటారా మనం పాజిటివిటీ ఆలోచనలు రావాలన్నా మనం ముందుకెళ్లాలన్నా కానీ ఉషా గారు మనం మామూలుగా మనం సింహద్వారం వెస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం డోర్ ఎంటర్ అవుతున్నప్పుడు మామూలుగా చూసుకోవాలి యూజువల్గా అయితే మనం గణపతి విగ్రహం లాంటివి పెడుతూ ఉంటాం కదా ఎంట్రన్స్ అలా చాలా మంచిది అండ్ మనం ఎంటర్ అయిన తర్వాత కూడా వినాయకుడు కనిపించే విధంగా పెట్టుకోవాలి అండ్ ఒక్కొక్కసారి మనము వెస్ట్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఈస్ట్ వాల్ ఉంటుంది కదా ఈస్ట్ వాల్ అనేది కనిపించినప్పుడు ఆ ఈస్ట్ వాల్ పైన మన సూర్య భగవానుడిది ఏదైనా పిక్చర్స్ కానీ అంటే మూర్తులు కానీ మనం అరేంజ్ చేసుకోవాలి ఈస్ట్లో ఎందుకంటే చాలా వరకు వెస్ట్ ఫేసింగ్ ఉన్నప్పుడు సూర్య అంటే సూర్యరశ్మి రాదు అనే ఇది ఉంటుంది కదా మనకి సో మనం అలా అంటే పాజిబుల్ కానప్పుడు అలాంటివి మనం ప్లేస్ చేసుకుంటే నిజంగా పాజిటివ్ ఎఫెక్టే ఉంటుంది అంటే నిజంగా సూర్య భగవానుడి ఆశిస్తులు బ్లెస్సింగ్స్ అనేవి మనకి డెఫినెట్గా ఉంటాయనే చెప్పొచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ విశాఖ సో చూశారు కదా ఎవరైనా సరే వాస్తుకు సంబంధించి దాంతోపాటు అఫర్మేషన్స్కి సంబంధించి అర్చన మేడంని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్కూడతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ